హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యప్రభ లాక్స్ అండి. అయితే ఈ మధ్యన నేను ఏ వీడియోలు పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మా అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఈ వారం అంతా ఏ వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు, ఈరోజు నేను ఫ్రీ అయిపోయాను. అయితే ఇవాళ ఏం చేద్దాం అనేది రండి చూసేద్దాం. ఏంటండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య అంతా బిజీ అయిపోవడం వల్ల నేను ఏ వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, మటన్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. అది నా స్టైల్లో ఎలా చేద్దాం అనేది రండి చూసేద్దాం. ఇగోటండి నేను 3/4 కిలో మటను తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి 3-4 సార్లు నేను కడిగానండి, కడిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు జీరా పొడి, ధనియా పొడి, గరమసాల పొడి, కారం, పసుపు, నూనె, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి దీనికి కావాల్సిన పదార్థాలండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇగోటండి కుక్కర్కి పెట్టుకున్నాను, ఇక చారుకి నీళ్ళేసి పెట్టుకున్నానండి. ఇది వేడెక్కేలోగా నేను ఈ చారులో ఏమేమి వేయాలో నేను మీకు చూపిస్తాను. చారుతోటి మటను చికెన్ చాలా బాగుంటుంది. ఇందులో చూడండి ఇప్పుడు నేను ఏమేమి వేస్తాను. ఇందులో ముందు కరివేపాకు, దాని తర్వాత కొత్తిమీర, టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, కొంచెం పంచదార వేసానండి. ఇది బాగా మరిగితే చాలా బాగుంటుంది. దీంతో మటను చికెన్ ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పట్లో అలాగే చేసేవారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇగోటండి గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాం. ఇగో ఆయిల్ కూడా వేడెక్కింది, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎర్రగా వేయగాలండి. అండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూడండి ఎలాగ వేగాయో, ఎర్రగా వేగాయి కదా. ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇందులో మనం మటన్ శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా, అదిగో అది వేసేస్తున్నాను. ఇగోటండి మటన్ వేసాను కదా, ఇక ఉప్పు కూడా వేసేస్తున్నాను. దాని తర్వాత ఒక్కొక్క స్పూను గరం మసాలా పొడులు అన్నీ వేస్తున్నానండి. అది ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం 3-4 స్పూన్లు నేను కారం వేసాను. తక్కువ తినాలి, తక్కువ వేసుకోండి. ఇక పసుపు అండి. తర్వాత ఏమోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చేసి ఉంచాను. 1 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం అండి, అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మొత్తం ఇదంతా బాగా కలాలండి. దాని తర్వాత ఏమోని ఇగోటండి కొత్తిమీర కూడా, టమాటా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తున్నాను. బాగా ఇది చక్కగా దగ్గరికి బాగా వేగాలండి. ఇగోటండి ఇవన్నీ వేసాం కదా మొత్తం అన్నీను. ఇది 10-15 నిమిషాలు బాగా వేగాలండి. మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇదిగోటండి కూర అయిపోయింది కదా. ఇప్పుడు చారు పోపుకి చూడండి, వెల్లుల్లి, ఉల్లిపాయలండి వేస్తున్నాను. దాని తర్వాత ఏమోని కరివేపాకు అండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి అండి, పోపు అండి. ఇగోటండి పోపు పెట్టేస్తున్నాను చూడండి, అన్నీ వేస్తున్నాను. ఇగోటి వేగిపోయింది కదా, ఉప్పు అయిపోయింది కదా. ఇగోటండి చారులో వేస్తాను పోపు చూడండి, అయిపోయినట్టండి చారు కూడా అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయాయి కదా, మటన్ గ్రేవీ, చారు, రైస్ అండి. రండి బోన్ చేద్దాం. చాలా ఈ గ్రేవీలో చారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే బాయ్.